ఈరోజు అమ్మయ్య జిల్లాకు సంబంధించి జిల్లా అభివృద్ధి కమిటీ సమావేశాన్ని జిల్లా కలెక్టర్ గారు, గౌరవ శాసనసభ్యులు, జిల్లా పరిషత్ చైర్పర్సన్లు అధికారుల సమక్షంలో నిర్వహించుకోవడం జరిగింది. జిల్లాకు సంబంధించి వివిధ శాఖల పురోగతిని సమీక్షించాం. శాసనసభ్యులు, జిల్లా పరిషత్ చైర్పర్సన్లు ఇచ్చినటువంటి సూచనలు, సలహాలు తీసుకుని నియోజకవర్గాల వారీగా ఉన్నటువంటి సమస్యల్ని పరిష్కరించమని చెప్పి కోరడం జరిగింది. ఇప్పటికే గతంలో ఏదైతే సమస్యల్ని మనం ప్రస్తావించారో వాటిని అధికారులు పరిష్కరించి దానికి సంబంధించినటువంటి యాక్షన్ టేకన్ రిపోర్ట్ కూడా ఈరోజు జిల్లా అభివృద్ధి కమిటీ సమావేశం ముందు ఉంచడం జరిగింది. అదేవిధంగా చాలా సంవత్సరాలుగా అసైన్మెంట్ రివ్యూ కమిటీ పేదలు తాము అనుభవిస్తున్నటువంటి భూములకు సంబంధించి ఆ పేదవాడికి దక్కేటువంటి విధంగా చర్యలు తీసుకోమని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు. రాష్ట్ర చరిత్రలో రెవెన్యూ సమస్యల గురించి పరిష్కరించినటువంటి ఏకైక వ్యక్తి అని చెప్పుకోవాలంటే జగన్మోహన్ రెడ్డి గారు. చుక్కల భూముల సమస్యలు దాదాపుగా 200,000 ఎకరాల పైచురుకు ఉన్నటువంటి సమస్యని ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకుని సుమోటోగా ఈరోజు వాళ్ళ పేర్లన్నీ కూడా 22A నిషేధిత భూముల జాబితా నుంచి తొలగించి రైతాంగానికి ఊరట కలిగించడం జరిగింది. 20 సంవత్సరాలు పేదవాడు ప్రధానంగా ఎస్సీ ఎస్టీ వెనుకబడిన తరగతి వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తులు తాము అనుభవిస్తున్నటువంటి భూములకి ప్రభుత్వ భూమి నుంచి మినహాయింపు నుంచి పట్టా భూమిగా మార్చి సర్వహక్కులు కల్పించేటువంటి విధంగా చర్యలు తీసుకున్నారు. ఇనాం భూములు ఏదైతే ఇండివిజువల్ ఇనామ్స్ ఉన్నాయో వాటికి సంబంధించి రైతువారి పట్టాలు ఇష్యూ చేసేటువంటి విధంగా చర్యలు తీసుకున్నారు. ఎస్సీ ఎస్టీలకి భూమి కొనుగోలు పథకం కింద గతంలో ఇచ్చినటువంటి భూములకి ఆ ఎస్సీ ఎస్టీ భూములు ఇంతకుముందు ప్రభుత్వం 22A జాబితాలో చేర్చింది. వాటన్నిటినీ ఈరోజు మొత్తం ఫ్రీ హోల్డ్ చేసి రిలీజ్ చేసేసి ఎక్కడ కూడా నిషేధిత జాబితా నుంచి తొలగించి పట్టా భూముల్లాగా వాళ్ళు ఆక్రమించుకొని వాటిని వ్యవసాయం చేసుకునే దానికి ఈరోజు వెసులుబాటు కల్పించింది. రెవెన్యూ సమస్యల పరిష్కారానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి అనేక రకాలైనటువంటి ఈరోజు మనం అనుసరిస్తున్నటువంటి విధానాలు దేశానికే ఆదర్శంగా నిలిచేటువంటి పరిస్థితి.